केहेचकेल मुफ आर इवे नाग मुफ आर अध्ययन इवे नाग वचन नीन अन्नजन मिम्मेल तोड़कोनी आया देश समकूर्ची स्वदेश मिम्मेल रपेद अपवित्रता यावत्त पोगुट्टु नीन मीद शुद्ध जलम जल्दुनु विग्रह वलन कलिगिन अपवित्रता अंतयु तीसिवेदेनु नूतन हृदयमु మీకిచ్చేదను నూతన స్వభావమును మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను నా ఆత్మ నీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులు కైకొని వారిగా మిమ్మును చేసేదను దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరచండి ఇదిగో నా ప్రభువ ఈ ఏజ్ గారు 36 24లో తండ్రి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుని దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించుకొని దాని ప్రకారం మనం జీవించడానికి సహాయం చేయమని తండ్రి అయిన పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థించుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను మీ అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించేదను మీ అపవిత్రత యావత్తు పోగునట్లు నేను మీకు మీ మీద పరిశుద్ధ జలములను జల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలగజేసేదను రాతి గుండె తీసి మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను నశించిన వారిగాను నా విధులను కైకొని వారిగాను మిమ్మను చేసేదను దేవునికి స్తోత్రం. ప్రభువా మరి ఏం చెప్తున్నారండి ఈయన మన అన్య జనుల నుండి మనల్ని ప్రత్యేకించి అభిషేకించి దేంతో మనల్ని మనం ఉంటేటువంటి అపవిత్రతను మన అజ్ఞానంలోంచి అంధకారంలోంచి విడుదల చేసి ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించి బలపరిచి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్య జనుల్లో నుండి ఎవరైతే ప్రభువునందు ఆసక్తి కలిగి నమ్ముకుని విశ్వాసంతో వాక్యానుసారం జీవిస్తున్నామో మనందరినీ కూడా ఏం చేస్తానంటున్నారో ప్రత్యేకించే అభిషేకం మనకి ప్రత్యేకించేటువంటి స్థానం మనకి ప్రత్యేకించేటువంటి పరలోక రాజ్యాన్ని చేర్చడానికి మన స్వదేశంలో అనేక మంది ఇంకా లోతుకి వెళ్ళాలంటే ఇంకా అనేక మంది ఆయా దేశాల్లో ఉన్నారు కనుక ఇస్రాయేల్ ప్రవక్తలు అందరూ కూడా ఇస్రాయేల్ జనాన్ని యెరూషలేము తోడుకొని వచ్చి ఆ రాకడికి సిద్ధపాటు చేసేటువంటి ఆత్మస్థితి కలిగిన వాక్యం కనుక అన్ని జనుల నుండి మనం బయటికి తీసి ఆయన ఆత్మతో అభిషేకించి ఆయన విధులను మనం గైకొని ఆయనలో మనం జీవించడానికి చేసినటువంటి వాక్యాన్ని మనం రాతి గుండుతో ఉన్నాం. మనం అనేకమైన సమస్యలు అనేకమైనటువంటి పాపశాపాలకు లోనై ఉన్నాం కనుక అటువంటి వాక్యాన్ని కూడా విని గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం. వాక్యం మనం అర్థం చేసుకునే స్థితిలో ఉంటున్నాం. ఎందుకంటే ఎదుగు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనకి అప్పులు తీరిపోతాయి, లేకపోతే మనకు పిల్ల లేకపోతే పిల్లలు పుడతారు, లేకపోతే మనకు ధనవంతులైపోతాం. ఈ అపేక్ష తప్ప, ఈ ఆశయ తప్ప అసలు యేసు ప్రభు అంటే ఎవరో, ఎందుకు వెళ్తున్నాం మన గుడికి అనేది, లేకపోతే వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏంటి, మన ఆత్మీయస్థితి ఏమిటని మనం గ్రహించలేకపోతున్నాం. అదే మనకు ఉన్నటువంటి రాతి గుండె. ఆ రాతి గుండెని తీసి మాంస గుండె పెడతానని చెప్పినటువంటి వాక్యాన్ని మన హృదయంలో మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, యోహాను 15వ అధ్యాయంలో ప్రభు చెబుతున్న మాట చూడండి. యోహాను 15వ అధ్యాయం ప్రభు 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాను. ప్రభు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచుండుడి మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలుచున్నట్టుగానే కానీ మీరు ఫలింపరు. నాలో మీరు నిలుచుంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మీరు ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏం చెప్తున్నారు ఆయన ప్రభు 15వ అధ్యాయంలో,
యోహాను 15 అధ్యాయంలో మీరు వేరుగా ఉంటే ఏమి చేయవైంది? ఇప్పుడు అక్కడ ద్రాక్షవల్లిలో మనం కూడా తీగలమయ్యి ఆయనలో కట్టబడి ఉంటేనే తప్ప, వేరుగా ఉంటే కింద తీగలు ఏమవుతాయి అండి? మనంతకే తెలిసిన విషయమే. కట్టబడి ఉంటేనే అది ఎక్కుద్ది పైకి పందిరికి, లేకపోతే కింద పాకినప్పుడు ఏమవుతుందండి? దూడ తక్కువత్వం, లేకపోతే ఎండిపోవటం. అది ఏం చేస్తాడు రైతు? చుట్టూరు ఉన్న ఎండిపోయి కింద పడిన ఎండి కూడా కోసేసి అగ్గినికి అగ్గుతాయిపోతాయి. చిన్న చిన్న ఏడు పక్కన ఉన్నటువంటి కొమ్మలు దాంట్లో పలింపలే. అలాగే మన పరిస్థితి కూడా రేపు పొద్దున జరిగే పరిస్థితి. అక్కడ హెచ్గేలు చెప్పినట్టుగా మీలో రాతి గుండి తీసి మాంస గుండి పెడతాను, అన్ని జనులు మిమ్మల్ని వేరుపరుస్తాను, మిమ్మల్ని అభిషేకం చేస్తాను అనే మాట నా యుద్ధులు ఎవరైతే వింటారో, ఎవరైతే గ్రహించి ఉంటారో, ఇది వారికి ఇది కూడా 15 అదే చెప్పారు. నేను ద్రాక్షవల్లిని. అలాగే మరి యెషయా 5 కూడా, నేను ఒక ద్రాక్ష తోట నాటుతున్నాను, అందులో చిన్న చిన్న రాళ్ళు మొక్కలు అటువంటివి ఉన్నారు, అన్నీ కూడా తీసి పారేసి మంచి విత్తనాలు మంచి ద్రాక్షవల్లిని నాటాను, కానీ ఆయన ఒక్కొక్క ఏం చేస్తున్నాయి, కారు ద్రాక్షలు కాస్తున్నాయి అన్నారు యెషయా 5. మరి మనం దేవుళ్ళు మనం ఎలా ఉంటున్నామంటే, మనం ఒకసారి మనకు మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. కారు ద్రాక్షలు కాసేవాళ్ళే ఉన్నామా, లేక మరి ద్రాక్షలు అట్టగట్టబడేవాళ్ళలాగా ఉన్నామా, లేక అన్ని జన్లోని ప్రభు ధర్మాన్ని అభిషేకించబడి ఆయన పరిశుద్ధాలను జల్లి మన మీద మన అభిషక్తులుగా చేసి రాతి గుండెలు తీసి మాంసపు గుండె పెట్టి మన ప్రత్యేకించేటువంటి ఆత్మీయస్థితిలో ప్రభుకి ఇష్టమైన వాళ్ళకు ఉంటున్నామా మనం? ఈ 3 రకాలైనటువంటి మన మాటలు దేవుడు చెప్పినటువంటి అన్నీ కూడా మన హృదయంలో భద్రపరచుకుంటే ఆ రాతి గుండెలోంచి మనం ఏం చెబుతామండి? రాతి గుండె ఏముంది పరమగతి చూడండి, మన హృదయం మన జీవ కింద ఏముంటుంది? మధుర క్షీరములు. అంటే మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మనకి ఎవరు చెప్పినా మన హృదయం చేవి రావాలి. మృదువైన మాటలు, సమాధాన మాటలు, వినయ విధేయత, దీనత్వం, ఇవన్నీ కూడా మన హృదయమైన బండను పగిలినప్పుడే, ఆనాడు హోరేబు కొండ చీల్చినప్పుడు ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు దాహం తీర్చినటువంటి హోరేబు కొండ చీల్చి అందులో నుంచి జీవజాలం ఎలాగైతే వచ్చి ఇస్రాయేల్ ప్రజలు 40 కూడా తాగి ఎలా జీవించారో, అలాగే మన హృదయంలో నుంచి కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు మన హృదయంలో ఉంటే అది మన హృదయంలో జీవజలం. సమర స్త్రీకి నేను ఇచ్చేది మీకు దాహం తీరదు, మీరు తాగేది ఇది ఏకోపదేమి చాలా లోతైంది అంత సమర స్త్రీ అన్నప్పుడు, నేను ఇచ్చే జలం తాగితే మీకు దాహం తీరుతుంది కానీ ఆ జలం తాగితే మీరు దాహం తీరదు అన్నాడు. ఇది మనకి ఏమైంది? దాహం తీరేటువంటి జీవజలమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ ప్రభు వాక్ ఇదంతా కూడా. అలాగే ఇది జీవజలం. మన హృదయంలోంచి ఏముండాలంటే మన జీవ క్రింద మధుర క్షీరములు ఉండాలి. మధుర క్షీరములు అంటే మన నోటి మాటలు కూడా ఎదట మనిషికి నొప్పి కలిగించకుండా, మన మాటల వల్ల ఎదటి కీడు కలిగించకుండా, దీనత్వం, వినయం, విధేయత, సమాధానం ఇటువంటి మన నోట్లోంచి వస్తాయి. ఎలా ఉంటే వస్తాయి? రాతి గుండెని తీసి మాంస గుండు పెట్టినప్పుడు ఎలా ఉంటే వస్తాయండి? నిజమైన నేను ద్రాక్షవల్లి 4 అంటకట్టుబడినప్పుడు మీరు ఫలిస్తారు అన్నాడు. ఆ యొక్క ద్రాక్షవల్లి మనం ఫలించినప్పుడే నిజమైన మరి కొమ్మలుగా అందులో కట్టబడినప్పుడే మనం ఆ ద్రాక్షవల్లిలో మనం చూడండి ఒక చెట్టుని తీసి మనం ఎలాగైతే అంటు కడతామో అప్పుడు ఆ చెట్టు ఏమవుతుందండి? మొక్క తీసుకొచ్చిందని భర్తవుతాం, కట్టిన దానికి కాయ కాస్తుంది, అది అలాంటి కాయ కాస్తుంది. ఎప్పుడైతే అంటు కడతామో బద్దం తీయ చెట్టు తీస్తాం, దాని బద్దలు కోస్తాం, దానికి ఎలా కట్టేసి మనం ఎప్పుడైతే చుట్టేసి దానికి నీళ్లు పోసి పెంచుతూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆ మొక్కకి తగ్గట్టుగా ఫలించుద్ది. అది ఆ మొక్కకాయ కాస్తుంది కానీ దాన్ని తీసుకొచ్చింది కాయ. అలాగే మనం కూడా ఇందులో ఫలించాలండి. ఈ ద్రాక్షవల్లిలో ఆయన కట్టినటువంటి నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆ ద్రాక్షవల్లి మనం ఎలా ఉండాలి? అంటుకట్టబడి ఉండాలి. ఇప్పుడు అంట్లు మనం చూస్తున్నాం, ఎన్నో రకాలైన ఫలవృక్షాలు వస్తున్నాయి, ఎన్నో పూల జాతులు వస్తున్నాయి, అన్నీ ఒకే రంగు ఉండలేదు, రకరకాల అప్పుడు తీసే హైబ్రిడ్లో ఉన్నాయి. ఎన్ని రకాల పళ్ళు వస్తున్నాయి అంటే ఎన్ని రకాల పువ్వులు వస్తున్నాయి మనం చూస్తున్నాం. అంట్లు వల్ల ఎన్ని జరుగుతున్నాయి, ఒక చెట్టుకి ఒక చెట్టు కొమ్మ తీసి కట్టడం వల్ల ఎన్ని రంగులకు పువ్వులు వస్తున్నాయి, అన్ని రంగుల రకరకాల కాయలు వస్తున్నాయి, పళ్ళు వస్తున్నాయి. కేవలం మన చేతితో చేసి ప్రకృతిలోనే ఎంత ఉంటే మరి దేవునస్తులు మనం ఉన్నప్పుడు మన కుటుంబం, మన యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకుంటే, ప్రభు అన్న ఖచ్చితంగా చెప్తున్నారు కదా ఆయన, అన్ని జనుల్లోంచి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను, మీ రాతి గుండెని తీసి మాంస గుండు పెడతాను, మీ మీద నేను జీవజలమును జల్లుతాను, ఆత్మతో అభిషేకించుతానని చెప్తున్నారు, ప్రత్యేకించి చెప్తున్నారు మనకు ఆత్మతో అభిషేకించుతానని.
మరి ఎవరికి అభిషేకించుతారు? ఏర్పడిన వాళ్ళే అభిషేకించుతారు. అంటి కట్టబడ్డ వాడికి అభిషేకం చెందుద్ది. అంతకంటే మరి ఇంకేమన్నారు? ఆయన ఇంటి కట్టబడ్డ వాడికి 14 వచనం చూడండి. అదే మీ హృదయములను కలవరపడనీయకుండి దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడలు మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల పరిచిన ఎడల నేనుండి స్థలములో మీరు నుండి లోగున మరలా వచ్చి నా ఎత్త ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. ఏమన్నారు? ఆయన ఇప్పుడు వస్తారాయినా. మనం అభిషేకించబడి ప్రత్యేకించబడి మనలో ఉన్న రాతి గుండెని తీసి మన వ్యసనం నుంచి విడుదల పొంది మరి ఆత్మాభిషేకం పొందుకుని మరి ఆయన చెప్పినట్టుగా మనం నిజమైనటువంటి ఆత్మస్థితులు ఎదిగినప్పుడు ఈయనేం చెప్తున్నారు? అలా గంటు కట్టబడినప్పుడు, నాలో ఫలించినప్పుడు, మీరు ప్రత్యేకించి అభిషేకించబడినప్పుడు, రాత గుండి తీయబడి మాంసం గుండి మీరు ఉన్న మాంసం గుండితో మీరు ఉన్నప్పుడు, ఇదిగో మీ హృదయంలో కలవరపడనీయకుడి. అప్పుడు మనకి ఎన్నో సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు కుటుంబంలో. ఏమండి, మనం దేవుడిలో ఉన్నప్పుడు దేవుడి గురించి రావు మనకి ఏ సమస్యలు, ప్రభు గురించి మనకి ఏమి రావు. మనకు మనం తెచ్చుకుంటేనే మనకి సమస్యలు, మనం మన బ్రతికే మనకి సమస్యలు తెచ్చిపెడద్ది, మన దురాశే మనకి సమస్యలు తెచ్చిపెడద్ది. కానీ మనం ఆశా నిగ్రహం కలిగి ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు మనకి ఏ సమస్య లేదు. చూడండి, మా హృదయం కలవరపడనీయకుడి, దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు, నా ఎందున విశ్వాసం ఉంచుడి, నా తండ్రి అంటే అనేక నివాసములు కలు, మీ అందరికీ తెలిసిన వాక్యమే, లేని ఎడలి మీతో చెప్పుదను, మీరు స్థలంలో సిద్ధపరచ వెళుతున్నారు. మనకి ఎవరికి సిద్ధపడుతున్నారు స్థలం? ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి ఎవరండి స్థలం ఇచ్చేది? అక్కడ పరలోక రాజ్యాన్ని ఎక్కడ స్థలం కాదు, మనకు కావాల్సింది అక్కడ స్థలం. మీరు కలవరపడ మీ హృదయములు కలవరపడనీయకండే. నేను మీకు సిద్ధపడ్డ స్థలాలు ఇవ్వడానికి వెళ్తాను, మీకు లేనిదని మీకు చెప్పుదును. మన మాటలు కాదండి, మన మాటలైతే ఇప్పుడు ఉంటే బాబు నీకు అది పెడతాను ఇది పెడతాను అంటాం, కానీ అయ్యో అయిపోయింది రానొచ్చు, లేదా అది లేదనొచ్చు, ఇస్తానన్నాను కానీ ఏదో అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు ఇవ్వాలంటే నేను ఎక్కడ తెచ్చివను అనొచ్చు. మన మాటలు మాట్లాడటానికి చాలా ఉంటాయి మన దగ్గర, కానీ ప్రభు అవును కాదు అంతే. ఉన్నవాడు అనువాడు అని ఉన్నారు, ఆది అంతమై ఉన్నాడు, ఉదయమునకు దేవుడే ఉన్నాడు. నా తండ్రి నామం తప్ప వేరొక నామాన్న మనకి ఏది ఫలితం లేదు. నా తండ్రి నామం నాన్నారాయన, ఏమడిగినా చేస్తాం, మీకు ఏది ఇష్టమో అడగండి. ఎవరిని అడగమన్నారు? ఆయన అభిషేకించబడిన వాళ్ళనే, ఆయన అంటుకట్టబడిన వాళ్ళనే. ఇదే వాక్యంలో 15 అధ్యాయంలో అంటుకట్టబడిన వాళ్ళని అడిగితేనే పొందుకుంటారు. అంటుకట్టబడిన వాళ్ళు కింద నేల మీద పాకేస్తే తీగలో, ద్రాక్ష తీగలో ఏమవుతాయి? వెళ్ళిపోయే దూడ దొక్కి, వచ్చే దూడ దొక్కి ఎండిపోతాయి, చుట్టూరు కోసేస్తారంటే రొబ్బలని తీసి అగ్గిల్లో వేస్తారు. మరి అంటుకట్టబడవాళ్ళు అడిగితే మీకు ఏది, నా తండ్రి నామన మీకు ఏది ఇష్టం అడగండి, మీకు ఏది కావాలో. నా తండ్రి మహిమ కోసం నేను చేస్తానని చెప్తున్నాడు ఆయన. మరి మనం ఎవరిని అడిగితే సరిపోతామండి? ఎలా ఉంటే అడగలుగుతామండి? మనం దేవుళ్ళు ఉంటేనే కదా మనకి ఏదైనా పొందుకోగలుగుతాం, ఆత్మీయస్థితి ఉంటేనే కదా పొందుకోగలుగుతాం, ఆయన అంటకడితేనే కదా. అలాగే మరి అన్ని చేతుల నుంచి మనం వేరు పడితేనే కదా, మనలో మాంసగుండ తీయబడి రాతిగుండి తీసి మాంసగుండి పెట్టబడితేనే కదా మనం ఫలించుతాం. ఆ ఫలభరితమైన జనానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటండి? మీరు కలవరపడకండి. ఈ లోకంలో కలవరపడద్దు, మీకు అది లేదు ఇది బాధపడద్దు. నా తండ్రి అంటే అనేక నివాసములు ఉన్నాయి, ఇక్కడ గృహాలు కాదు మీకు, అక్కడ ఉన్నాయి గృహాలు. నా తండ్రి అంటే అనేక నివాసములు ఉన్నాయి, మిమ్మల్ని నేను అక్కడ తీసుకుని వెడతాను, మళ్ళీ వస్తానని చెప్పాను ఆయన ఇక్కడికి, లేని అని మీకు చెప్పుదును అని కదండి. అయితే మరి మనకి నివాస గృహాలు మనకి ఎక్కడ ఉన్నాయండి మనకి? అయితే మనకి ఏ స్థితిలో ఉంటే మనకు నివాస గృహాల్లో మనం ఉండటానికి, యుగ యుగాలుగా ఆయనతో పాటు మనం ఉండటానికి ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ లోకంలో పోగొట్టుకుంటున్నాం. ఆ లోకానికి వెళ్ళటానికి, ఆ గృహాల్లో ఉండటానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇక్కడ మనం పోగొట్టుకుంటే ఇవి మనకి ఇక్కడ మన స్థితి ఎలా ఉంటుందో ఇక మీ అందరికీ తెలుసు. నా దేవుని నమ్మిన బిడ్డలకి, వాక్యం తెలిసిన బిడ్డలని మీకు అందరికీ కూడా, సహోదరులందరికీ కూడా మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆ స్థితిని పోగొట్టుకుంటే మనం ఏమైపోతామో తెలుసు. ఆయన ముందే చెప్పారు రెండు దారులు ఉన్నాయి మనకి, ఏ దారికి వెళ్ళిపోవాలో ఇదిగో నేనే సత్యము జీవము మార్గమై ఉన్నానన్నారు ఆయన. ఏ మార్గంలోకి మనం వెళ్ళాలి? సత్యం ఆయనే, జీవం ఆయనే. మన జీవం ఎవరి దగ్గర దాచిపడుందో ఆయన దగ్గరే దాచిపడుంది మన జీవం. అయితే జీవాధిపతి అయిన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు,
అయితే మన ఆయన కాదని వేరొక చోటకి వెళ్తే వేరే చోటైనటువంటి ఆ మార్గం ఎక్కడో ఆ మార్గం ఏంటో మనకు తెలుసు. మరి ఆ మార్గం ఎన్నుకుంటామా? నిత్యజీవమైన మార్గం ఎన్నుకుంటామా? మనం ఈ మార్గాలు ఎన్నుకోవాలంటే ముందు మనం ఏమవ్వాలండి? మనలో ఉన్నటువంటి రాతిగుండెని తీసుకోవాలి, మాంసగుండెని ఆయన పెట్టి మాంసగుండె ధరించాలి. మన జీవ క్రింద మధుర క్షీరములు కలిగినటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి. ఎదుటివాడితో ఎవరితో మాట్లాడినా ఏమండి, ఏదో ఎదురుగుండా మాట్లాడడం సాటునైనా ఎదురుగుండైనా ముఖం మీదైనా ఒకే భావం కలిగి ఉండాలి మనిషి. ఎందుకంటే ఆత్మస్థితిలో ఉన్నవాడు మనం ఇప్పుడు కూడా ఎదట మనిషిని కించపరచడం కానీ, నలుగురు మధ్యలో పెట్టి వాళ్ళని అవమానపరచడం కానీ, ద్వేషించడం కానీ వాళ్ళని ఇప్పుడు కూడా మనం చేయకూడదు. అయితే మన నోటంట వచ్చే ప్రతి మాట కూడా ఏమండి, పక్షులు ఎత్తిపోయి అక్కడ సాక్ష్యాలు మనకు చక్కగా రాయబడి ఉంటాయి. ఆ సాక్ష్యానికి మన బాలిపంపులు మనం ఉండకూడదు, ఆ సాక్ష్యంలో మనం ఉండకూడదు. నిత్య జీవ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు మన మన మా మన యొక్క స్థితిని మనం గమనించుకుని, మన శాశ్వత కాలం కాదు ఇది, మన శాశ్వత ఉండేది కాదు ఇక్కడ. మనం శాశ్వతమైనటువంటి ఆయన ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నా దగ్గర అనేక నా తండ్రి దగ్గర అనేక నివాసములు ఉన్నాయన్నాడు. అదే మనకి శాశ్వతమైన గృహం అక్కడ ఉంది, మనకి శాశ్వతమైనటువంటి సంతోషమైన గృహం ఉంది, సమాధానమైన గృహం ఉంది అక్కడ, మహిమ కలిగిన గృహం ఉంది అక్కడ. ఆ మహిమలో మనం ఉండాలంటే మరి మనం ఈ మహిమ కూడా అక్కడ కూడా ఎన్ని అంతస్తులు ఉన్నాయో మీకు కూడా తెలుసు. మరి ఆ అంతస్తులు ఏ అంతస్తులోకి వెళ్ళాలి, మనం ఏ అంతస్తులోకి వెళ్ళాలి? పెండు కుమార్తె అంతస్త, సామాన్య అంతస్తు, విశ్వాసుల అంతస్త, సామాన్య అంతస్త, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, ఆవరణ ఉంది. ఈ ఆవరణలో ఉండాలా, పరిశుద్ధ స్థలంలో ఉండాలా, అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలా, ఏ అంతస్తుకు మనం వెళ్ళాలో, ఏ స్థితి నుండి మనం వెళతాం, ఇదిగో మన బైబిల్ మన గ్రంథమే మన ఎదుట ఉంది. ఎలా ఉండాలి నాలో ఇక్కడ ఏమన్నా పరమగీతల్లో కూడా ఉంది, సహోదరి పెందలకడ లేసి మనం ద్రాక్షలు పూత పట్టిలేదో దానిమ వృక్షములు పూత పట్టిలో చూస్తాం రమ్మన్నాడు ఆయన. మరి ఒక సంఘంగా కొడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అండి వస్తారు, ఆ సంఘంలో మధ్యకు వస్తారు, ప్రతి హృదయంతరంగాలు పరిశీలిస్తారు మన హృదయంలో ఆత్మ ఫలములు ఉన్నాయా లేక మామూలుగా మనం వెళ్ళి కూర్చుని లేచి వచ్చేసరికి ఉన్న పనికిరాని అంజూరపు చెట్టులాగా ఉన్నావా, కాయలు పలమలు లేని అంజూరపు చెట్టులాగా ఉన్నావా, ఫలించే ద్రాక్ష వల్లిలాగా ఉన్నావా? ఎలాగైనా ప్రతి సంఘానికి ప్రతి ఆదివారం ఎక్కడ కూడి జరిగినా, ఎక్కడ సంఘం జరిగినా, ఎక్కడ మీటింగ్ జరిగినా మన హృదయంతరంగాన్ని పరిశీలించడానికి పరిశుద్ధాత్మ తండ్రి తప్పక ఆయన వచ్చి ఉంటారు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనమైతే మనుషుల యొక్క బట్టలు అబ్బాయి చాలా మంచి బట్టలు కట్టుకుని వచ్చారు వాళ్ళు, అబ్బాయి ఆ వస్తువు చాలా బాగుందని వేసుకొచ్చినాయి, చాలా విలువైన బట్టలు ఏమండి ఎంత అండి ఎంత అండి అని వాళ్ళు పదే పదే అడిగి తెలుసుకుంటూ ఉంటారు. కారణం బట్టలు చూస్తారు, ఎంత అందంగా ఉందా అబ్బాయి, ఎంత అందంగా ఉన్నాడు ఈ అబ్బాయి. అయ్యి మనకు అవసరం, అది ప్రకృతి సంబంధమైన అందానికి శాశ్వతం కాదు అది. కానీ శాశ్వతమైనటువంటి గొప్ప మహిమలు గల రాజ్యంలోకి వెళ్తానికే మనం చూడాలి. అదే మన నివాసగృహం, అదే మన మహిమ గృహం. అది మనకి ఎప్పుడు వాడిపోనది, చెరిగిపోనది, మనకి చింత వేదన బాధ లేనటువంటి గృహాల్లో మనం ప్రవేశపెట్టడానికే ప్రభు దీవునిండి భూమికి వచ్చి మన కోసం రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి జీవం ఇచ్చి మనకు అన్నాడు కొన్నాడు దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఎందువల్ల ఆయన ప్రసాద ఆ దీవునిండి వచ్చి మన కోసం రక్తం చిందించవలసి వచ్చింది ఆయన మన పాపాలను విడుదల చేయటానికి. ఆయన నిజమైన ద్రాక్ష నాలు అంటు కట్టుకుంటానని అంటు కట్టుతానికి వచ్చాడు ఇక్కడికి భూమి మీదకైనా. హేజ్గేలు 36:24 రాశారు కదా, ఏమని అన్ని జనుల్లో నుంచి మిమ్మల్ని ప్రత్యేకించి అభిషేకం చేస్తా అన్నారు ఆయన. మరి అన్ని జనాంగంలో నుంచి మన దేవుడు నమ్ముకున్న బిడ్డని ఎప్పుడు కూడా వేరుపడే ఉంటాం, అన్ని జనుల్లోంచి వేరుపడే ఉంటాం. విగ్రహార్థంలో పాలు పంపులు ఉంటాం మనకి, వాడు తినే విగ్రహార్థంలో తినే ఆహారంలో మనకు పాలు పంపులు ఉంటాం. కారణం ఏంటి? నిత్య జీవాధిపతి అని యేసుని మనం నమ్ముకున్నాం, అటువంటి ఆత్మస్థితిగా మనం జీవించుతున్నాం, ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం మనం, ఆయన రాకడికి ఎత్తబడాలనేటువంటి ఆసక్తి కలిగి ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళుగా ఉన్నాం మనం, నిత్య క్రైస్తులుగా ఉన్నాం మనం, నిఖారైన క్రైస్తులుగా మనం ఉండాలని అంటూ కట్టుకుంటున్నాడు మనల్ని ఆయన. అనుక్షణము పరిశుద్ధాత్మ తండ్రి ఆయన శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేదు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని భూమి మీదకు రాడు, ఈ భూమి మీదకి వచ్చి మీకు కావాల్సినన్నీ కూడా మీకు విధులని నేర్పుతాడు, మీకు తెలియపరుస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడని చెప్పాడు యేసయ్య. ఎవరితో చెప్పాడు? పరిశు శిష్యులతో. అయితే మరి ఇప్పుడు మనకేముంది ఇప్పుడు మన దగ్గర?
పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉండి మన ప్రపంచ యావత్తు కూడా క్రీస్తు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలనేటువంటి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనం బ్రతకాలి, ఏ విధంగా ఉంటే పరలోక రాజ్యం వెళ్తాం అన్నీ మనకు బోధించేది ఎవరు ఇక్కడ పర్ల ఈ భూమి మీద మనకే పరిశుద్ధాత్మ తండ్రి. ప్రతి హృదయాన్ని కూడా కదిలించేది ఆయన, ప్రతి హృదయాన్ని కూడా తాకి ప్రతి హృదయాన్ని కూడా సరిచేసి సత్య మార్గములకు నడిపించేది పరిశుద్ధాత్మ తండ్రి. మనం నమ్ముతున్నాం కదండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నాం కదా, లేదా అబ్రహాము దేవానికి స్తోత్రములు, ఇస్సాకు దేవ స్తోత్రములు, యాకోబు దేవ స్తోత్రములు, ఇశ్రాయేలు దేవుడా స్తోత్రములు, నాకు మాకు అందరికీ దేవుడు వెళ్ళే తండ్రి స్తోత్రములు, ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి లేకుండా మనం ఇక్కడ ఏమి చేయలేమండి. మన ఆత్మకి అభిషేకం జరుగుతాం, మన ఆత్మ బలపడతో, మనకి విశ్వాసం నిరీక్షణ స్థిరపడతో, ఆత్మీయస్థితిలో ఎదగాలంటే అదే చెప్పారు, నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరు, నేను వెళుతున్నాను, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రిని మీకు పంపిస్తాను, నేను వెళ్ళకపోతే ఆదరణకర్తను పరిశుద్ధాత్మ తండ్రి రాడు. ఆయన వెళ్ళాడు శిలువయాగమయ్యి మరణ కుమ్మలి గురించి తిరిగి వెళ్ళి ఆకాశం పరమాకాశం అత్యంత సింహాసనం మీద ఆశనుడి యెహోవా తండ్రి కుడి పక్కన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ తండ్రి అభిషేకంలో మనం ఉండాలి అంటూ కట్టపడాలి. ద్రాక్షవల్లిలో 15వ అధ్యాయం చెప్పినట్టుగా యెహోవాకు యెహోవా 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనం బలపడి వాక్యానుసారం జీవించి మన ఆత్మలు కట్టబడినప్పుడే మనకే నిత్య జీవంలోకి మనం వెళ్ళటానికి మనకే మార్గం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నాడు. మనం ఎంత చదువునా ఎంత ఉన్నా ఈ మూడుని మన హృదయంలో ఆహ్వానించకపోతే, వీటిని ఆస్వాదించకపోతే మన పరలోక రాజ్యం వెళ్ళటానికి మనకి అర్హత లేదు. భూమికి ఆకాశానికి నిచ్చిన ఎవరండి? యేసయ్య. భూమికి అది ఆ నిచ్చిన ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ప్రతి సమస్యని మనం భరించాలి, సహించాలి. శ్రమలే మనకే హారం. శ్రమలు భరించాలండి. ఈ లోకంలో శ్రమలు ఏ పాటివండి? మనకంటే ప్రభు కంటే ఎక్కువ శ్రమలు మనకే. మళ్ళీ ఎవరైనా కొడుతున్నారా, హింస పెడుతున్నారా? లేదు, హింస పెడతానుకోండి మాటలు తెప్పించవచ్చు, రకరకాల హింసలు రావచ్చు. శిష్యుల కంటే గొప్ప మనకంటే గొప్పవాడు శిష్యులు, మరి ఆడకంటే మనం మహానుభావులు కనుక చూడండి. ఆయన ఒక సన్నిధి కింద, ఆయన బలిపీఠం కింద ఉండి శిష్యులు నాదా సత్యస్వరూపి పరమగీత ప్రకటన గ్రంథాలు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాకు తీర్పు అని అడుగుతున్నారు. ఇంకా కొంచెం ఆగండి. మీతో పాటు ఇంకా కొంతమంది అతసాక్షులు అయ్యేవాళ్ళు ఉన్నారు, ఇంకా భూలోకంలో ప్రభు కోసం అతసాక్షులు అవుతున్నారు, అవ్వేవాళ్ళు ఉన్నారు. ప్రభు రాకడ వచ్చేటప్పటికి ఇంకా అతసాక్షులు అయ్యేవాళ్ళు ఉన్నారు. మనకి శ్రమలు ఉన్నాయి ముందు. ఆ శ్రమల కాలాన్ని మనం భరించటమే మనం అతసాక్ష్యం. ఆ శ్రమను భరించి ప్రభు కోసమే మనం సాతాను వచ్చి మనల్ని అది మనల్ని ఎంత హింస పెట్టినా ప్రతి అది ఏం చేస్తుంది, ఆత్మ ద్వారా ఇప్పుడు మనుషులు అందరిలోనూ ప్రవేశించి విగ్రహారాధనలోకి నడుపుతుంది. మన అందరికీ తెలిసే విషయం. ఇప్పుడు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత, మనం అందరం ఎత్తబడిన తర్వాత ఏడేటి మహాశ్రమంలో ఏమవుద్దండి, ఆ ఖచ్చితంగా ఒక మనిషి రూపంగా మనిషిలాగానే వచ్చి ఆ దురాత్మ మనిషిలాగానే వస్తుంది భూమి మీదకి వచ్చి మనుషులతోనే మాట్లాడి దాని ఇష్టం వచ్చినట్టు ఏ దేంట్లో మహాశ్రమలు పెడతాం మనుషులు. అది అందరికి మనకు తెలిసిన విషయమే. కనుక మనం ఆ స్థితిని తప్పి శ్రమలకు ముందు యెషయా 50 ఏళ్ళే చెప్పాడు, నీతిమంతులు శ్రమలకు ముందు మృతులైపోతారు. శ్రమలకు ముందునే తీసేసుకుంటాను, వాళ్ళు ఎందుకు మృతులైపోతున్నారో ఎవరికి తెలియదు అన్నారు. శ్రమలకు ముందే తీసేసుకుంటానని చెప్పారు యెషయా 50 ఏళ్ళలో. చూడండి, నీతి మందులు నేను ఎదురు తీసుకుపోతాను, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఎవరికి యోచించరు, ఎవరు ఆలోచించరు, వాళ్ళు శ్రమలు తప్పించుకుని వెళ్ళిపోతున్నారని. అంటే క్రైస్తవ దేవుడు నమ్ముకున్నటువంటి క్రైస్తవులే కాదు, ఏమండి కోటాను కోట్లు ఉన్నాయి భూములు, భూమి భూములు భూమి కింద సమాధులు, అందరూ లేపడతారని కాదు. క్రియాత్మక జీవితం ఎవడం, విశ్వాసం క్రియ మృతం, క్రియ లేని విశ్వాసం కూడా మృతమే. రెండు కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, నాలో పలించిన తీగనే అగ్గికి అహుతి, పలించే తీగ ఇంకా పలిస్తుంది అన్నాడు ఆయన. ఏమవుతుందంటే అప్పుడు పలించిన తీగ అగ్గికి అహుతి అయిపోద్ది. నా తండ్రి నామని మీకు ఏమడిందో చేస్తాను, మీరు పలించినప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, ఈ భూమి మీద మీకు ఏది కూడా
ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కానీ మీకు కావాల్సింది, మీకు ఏది అవసరమో, ఏది ఇష్టమో, మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు ఆయన. నా తండ్రి నమ్మని ఏది అడిగినా చేస్తాను, మీకు ఫలించినప్పుడు మీకు ఏది అడిగినా చేస్తాను నేను. మరి మనకు చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఆయన? ఆయన బిడ్డలుగా ఉన్నాం, ఆయనలో అభిషేకించబడ్డాం, మనం ఏర్పడి ఉన్నాం లోకానికి, అన్యులకి, విగ్రహారాధనకి, ఈ అన్నిటికీ మనం ఏర్పడి ఉన్నాం. అటువంటిప్పుడు మనకే చేస్తారు ఆయన. అందుచేత మన మనస వాచ్య ఆయనలో జీవించినప్పుడు, ఆత్మీయస్థితులు మనం ఎదుగుతున్నప్పుడు మనకే ఆయన చేసేది, ఇంకెవరికే కాదు. అన్యులకి, అన్యుల్లో నుంచి మనల్ని ప్రత్యేకించాడు. మన అన్యులమే, అన్యుల్లోంచి మనం ప్రత్యేకించారు ఆయన. ప్రత్యేకించి ప్రభు మా ఆశ్రమమే, మా దుర్గమే, మా కొండ, మా కోట, మా బలం, మా శక్తి, మా జ్ఞానం, మా బ్రతుకు, మా జీవం, మా ప్రాణ సమస్తం నీవే అని చెప్తున్నాం మనం. మన జీవం ఆయన దగ్గరే దాచిపడం పై, మన సమస్తం ఆయనకే సమర్పణగా జీవించుతున్నాం. అందుకు మనం తండ్రి ఎందు మనం నమ్మకంతో విశ్వాసంతో ఉన్నప్పుడు నా తండ్రి నమ్మని ఏం అడిగినా చేస్తాను, మీకు ఏది ఇష్టమో అడగండి అన్నారు. తర్వాత ఏమన్నారైనా కలవర పడకుండా, నా తండ్రి అనేక నివాసములను మీకు ఏది ఇష్టమో, మీకు ఇక్కడ ఉండటానికి మిమ్మల్ని వస్తాను తీసుకెళ్తాను, ఎవరు వస్తారని మన కోసం వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. అది మనకి ఎంత ఆనందం, ఎంత సంతోషం. మరి ఎలా ఉంటే వచ్చి తీసుకెళ్తారు? మనం ఏరు పడినప్పుడే, అన్నిలోంచి బయటకు వచ్చినప్పుడే, ఆ విగ్రహార్థం నుంచి బయటకు వచ్చినప్పుడే, అజ్ఞానం నుంచి బయటకు వచ్చినప్పుడే, అహంకార గర్వాలోంచి బయటకు వచ్చినప్పుడే ఎంత సమాధానం, సాత్వికం, సహనం, ఓర్పు మనకు అవసరం ఏందంటే, మన క్రైస్తవులైన మనకి ఇవన్నీ అవసరం. ఇందులోంచి మనం బయటపడినప్పుడు మనకి ఎంత ఆనందం, ఎంత సంతోషం, మహిమల గృహాలు మనం ఉండటానికి ఆయన వచ్చి తీసుకెళ్తానని మనకు మాట ఇచ్చాడు. మాట భూమకాశములు గతించిన నా వాగ్దానాలు గతించవు. నేను సర్వశరీరకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండినా, నేను సర్వశరీరకు దేవుడు, నాకు అసాధ్యమైన దేవుడు ఏమి ఉండినా, అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. నమ్మవానికేనండి ఈ వాక్యం, నమ్మక లేనడికి వాక్యం వృధా. నమ్మకానికి కలిగి ఉండాలండి ఈ యథార్థమే ఈ వాక్యం. ప్రభు దేవుని వాక్యం ఇది, ప్రభు చెప్పిన మాటలు ఇవి, మనం నమ్మాలి, సూచించాలి, అలా మనం జీవించాలి, ఆ లోకానికి మనం వెళ్ళాలి. ఇది శాశ్వతం కాదు, ఇది ఇన్ని సంవత్సరాల బ్రతికం, ఇంకెన్నేళ్ళు సార్ బతుకుతాం ఇక్కడ మనం ఉంటామా? మనం ఆలోచన చేసుకునే ప్రతి విషయాన్ని కూడా తుచ్చ తప్పకుండా అడుగుడుగు మనం ఆలోచించుకుంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసంతో నిరీక్షణతో మనం జీవించితేనే నిజమైనటువంటి ఆత్మస్థితులు మనం ఉన్నప్పుడే ఆ పరలోక రాజ్యానికి అర్హత. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమంటే మనకి ఎన్నో శ్రమలు ఉంటాయి, అది లేదు ఇది లేదు, అధికారులు ఉంటాయండి, రుణాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, ఆ బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వలేదనో, లేకపోతే మాకు అప్పులు ఉన్నాయేనో, మా గృహం లేదు, గృహం కట్టుకో, ఎన్నో రకరకాల తలంపులు, కట్నాలు ఇచ్చుకొని వివాహాలు చేసుకొని అన్నీ ఉంటాయి. అన్నీ సమకూర్చి ఏమన్నాడు ఇక్కడ 15 అధ్యాయులు ఏమని చెప్పారండి? నా తండ్రిని ఇష్ట ప్రకారం మీరు ఏది అడిగితే అది ఏమన్నారని, తప్ప మీ ఏది అడిగినా మీ ఇష్టమైంది అడగమని చెప్తున్నాడు ఆయన. మరి తండ్రిలో ఉంటే, దేవుళ్ళు మీరు ఉంటే మీకు ఇష్టమైంది అడగమంటున్నాడు ఆయన. ఏం చెప్పారు? మీకు ఏది ఇష్టమో అది అడగమని చెప్తున్నారు. మీరు నాతో మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా ఎందు నిలిచి ఉండుడి, మీ ఎందు నేను నిలిచి ఉందిను. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తను ఎలాగ పలింపదో, అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు పలింపరు. ద్రాక్షవల్లి మీరు, తీగలు మీరు. ఎవడు నా ఎందు నిలిచి ఉండునో, నేను ఎవరి ఎందు నిలిచి ఉందినో వాడు బాగుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా ఎందు నిలుచున్న ఎడల వాడు తీగవలే నిలబడని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మరుచున్నట్టు వాణిని పోగు చేసి అగ్గిల్లో పారవేతురు, అవి కాలిపోయును. నా ఎందు మీరుని, మీ ఎందు నా మాటలు నిలుచున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. ఏమని చెప్తుందండి? అలా అంటుకట్టబడి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. మన వాక్యం ఎప్పుడు మనం చదువుకునేదే, మన బైబిల్ చదువుకున్న వాళ్ళకి మనందరికీ తెలుసు. మీ మనం ఆ యొక్క బహుగా ఫలించాలంటే అంటు కట్టబడినప్పుడే ఫలిస్తాం. అప్పుడు తండ్రి అందు మన నమ్మకం కలిగి ఉంటాం కనుక మీకు ఏది ఇష్టమో అడగండి. నా తండ్రి మహిమ కోసమనే మీకు సమస్తము అడిగిన ప్రతి జీవు దయచేస్తానని ఆయన ఈ వాక్యం ద్వారా బయటపరిచారు. మనకు అంతకంటే ఏం కావాలండి అసలు? ఆయన మనకు మాట ఇచ్చారు, ఈ మాట తప్పిపోయే మాట కాదు. మనం ఎలాగుంటేనండి మనం ఫలిస్తాము? బహుగా ఫలించాలంటే
అంటు కట్టుబడి ఉండాలి. అందుకనే పద్నాలుగు కూడా ఏం చెప్పి మీరు కలవరపడద్దు. మనం కలవరపడక అది లేదు ఇది లేదు భూమి మీద మాకు అది లేదు ఇది చేయాలనుకున్నాను అది చేయలేపు మనకి రుణాలు పాలైపోయి చాలామంది దేవుడు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి దేవుడు నమ్ముకుంటే కష్టాలు వస్తాయని కూడా మాట నోటంలో చాలాసార్లు అన్నామండి. కానీ దేవుడు నమ్ముకుంటే కష్టాలు కదా, మనం కొని తెచ్చుకుంటే కష్టాలు అవి, మన దురాశ వల్ల కష్టాలు, మన అజ్ఞానం వల్ల కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం. అది ఉండగా మనకి పక్కన సాతం దాని. ఇదిగో ఇప్పుడు మన వాక్యం చదువుకొని ప్రార్థన చేసి ఏదో ఒక దానికి మహామట్ట దాని కడుపులో తీరని వ్యాధి తీరని బాధ వస్తుంది దానికి. దానికి సమయం కొంచెమే ఉంది, ఇప్పుడు సమయం లేదు. దాని ఇష్టం వచ్చిందంటే ఈ ప్రపంచం అంతా గజగజ ఆడించేత దేవుడు నమ్మిన బిడ్డలు పట్ల నమ్మకపోయిన అంతా దాని పిల్లలే కదా, వాళ్ళు ఏం చేయరు. దేవుళ్ళు ఉన్నవాడికి దాన్ని ఏదైనా చేయడానికి బయలుదేరుతుంది. కనుక మనం ఏంటంటే దానికి మనం చోటు ఇవ్వకూడదు, మన హృదయంలో బీటలు వాడకూడదు, మన హృదయాన్ని దానికి అవకాశం ఇవ్వకూడదు. మన ఆలోచన ద్వారా కానీ తలంపు ద్వారా కానీ ఉద్దేశం ద్వారా కానీ మన అవకాశం ఇవ్వకూడదు దానికి. మన అవకాశం ఇచ్చేవంటే మనలోనే ప్రవేశించి కూర్చుంటుంది కదా, నిజమా చూడా ఆదాం ఎలా అయితే అందో అది నిజమా అని ఎక్కడికి తీసుకొస్తాం. మనం కూడా ఇంత వాక్యం చేసి ఎంత ఉన్నా మనం చేసుకున్నా కడాకరికి ఇది నిజమేనా అనే పరిస్థితి తీసుకొస్తుంది మన హృదయంలో ఉండి. కనుక దాని మాటలు కాకుండా మన వాక్యానుసారం జీవించి వాక్యంలో జీవించి వాక్యంలో మనం ఉంటే వాక్యానుసారం జీవిస్తే మన పరలోక రాజ్యం మనకేనండి, మన కోసమేనండి. ఆయన మళ్ళీ తిరిగి వచ్చేది మనల్ని తీసుకెళ్ళటానికే, ఆ మహిమ రాజ్యంలో మనం ప్రవేశపెట్టడానికే, మనం అక్కడ ఉండటానికి ఆ రాజ్యాన్ని చేర్చడానికే ఆయన మరలా నేను వస్తాను అని చెప్పారు. ఆయన మాటలు వేద వాక్కు, అది సున్నైనా పుల్లైనా తప్పిపోదో, భూమాకాశములు గచ్చిన వాగ్దానాలు గతించమన్నారు. కనుక అన్ని జనాలు మనం ఏడుపరచడం నిజమే, ఆయన మన రాతి గుండు తీసి మాంసం పెట్టడం మాంసం గుండు పెట్టడం నిజమే, అయితే ద్రాక్ష వాళ్ళు అంటూ కట్టబడటం నిజమే, మీరు కలవరపడద్దు అని చెప్పి మనం వస్తానని చెప్పి మనకి ధైర్యపరచడం నిజమే, అన్నీ వాస్తవం యథార్థం దహించే అగ్ని లాంటి ఈ మాటలు. కనుక దేవుడు మనల్ని ఈ విధంగా బలపరిచి ఈ విధంగా రాజ్యానికి వెళ్ళే అవకాశం మనందరికీ దయచేయాలని నాయన తెలిసినా తెలకపోయినా ప్రతి వారు వాక్యం విని మన ఉద్యమను భద్రపరుచుకుని వాక్యాన్ని జీవించడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ హృదయంలో బలమైనటువంటి విశ్వాస నిరీక్షణ మనకు కలగజేయాలని అటువంటి ఆత్మవిశ్వాసం మనకు అనుగ్రహించాలని తండ్రి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామలో స్తుతించి బ్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.